हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ई रोज कोड़गुड्डू बंगाळदुंप कूर एला चेयालो चूस्तानंडी वीडियोलो। वीडियो नच्चिते लाइक चेयडम मात्रं मर्चिपोकंडी। मुंदुगा कोड़गुड्लु बंगाळदुंपलु कोंचेम उप्पेसि वाटर लो उडकबेट्टुकोवालंडी। उडिकिपोयायंडी, वाटि तोक्कु तीसि पक्कन पेट्टुकुंटुन्नानु। ఒక అమ్మాయి తన జీవితాన్ని పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వచ్చిన తర్వాత పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే తనని అల్లారు ముద్దుగా చూసుకుంటారో, అలాగే అత్తింటి వాళ్ళు కూడా ఆ అమ్మాయికి విలువిస్తూ ఆ అమ్మాయిని గౌరవిస్తే ఏ కుటుంబంలోనూ ఎటువంటి సమస్యలు ఉండవండి. ఎంత సర్దుకుందామని ప్రయత్నించినా సర్దుకొనివ్వకుండా ఇంకా ఆ అమ్మాయిని బాధ పెడతా ఉంటే తను కూడా ఒక మనిషే కదా. ఇలా మనం అర్థం చేసుకుంటే ఈ సమాజంలో గొడవలు అనేవి, సపరేట్ ఫ్యామిలీస్ అనేవే ఉండవండి. చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా చదువుకున్న అత్తలు అయిపోతారు కాబట్టి డెఫినెట్గా నాకు తెలిసినంతవరకు ఏ ఇంట్లోనో గొడవలు అయితే ఉండకపోవచ్చు. చూద్దాం. అదిగోండి, కోడిగుడ్లు బంగాళదుంపలు మొత్తం శుభ్రంగా పీల్ అవుట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఏమేం కావాలో చూద్దాము. కర్రీకి కావాల్సినవి, దీనికి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయండి. సింపుల్ కర్రీ ఇది కూడా, విలేజ్ స్టైల్ కర్రీ ఇది కూడా. చూడండి, వాటిని కట్ చేసుకుంటున్నాను నీట్గా. ప్రతి ఆడపిల్ల డెఫినెట్గా చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడితేనేనండి సొసైటీలో విలువ అనేది ఉండేది ఆడపిల్లకి. కాబట్టి ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లని, ముఖ్యంగా ఆడపిల్లని చదివించాలండి. పెళ్లి చేయడం కోసం చదువును ఆపకూడదండి. పెళ్ళి ఆపి పిల్లల్ని చదివించాలి, ఆడపిల్లల్ని ముఖ్యంగా చదివించాలి. చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాతే మ్యారేజెస్ అనేవి చేయాలండి. ఇది కూడా పేరెంట్స్ తెలుసుకొని ఉంటే బాగుంటుంది. ఉద్యోగాలు రావట్లేదులే, చదువు అయిపోయిందిలే, పెళ్లి చేసేద్దాంలే, అలా ఉండకూడదండి. ఉద్యోగం వచ్చేదాకైనా ఆ అమ్మాయిని బతకనివ్వాలి. కొంచెం మనమే ఇంట్లో మనమే అర్థం చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేసేసి వేరే ఇంటికి తోసేస్తే అక్కడ వాళ్ళు కూడా అంతే చేస్తారు కదండి. సొంత తల్లిదండ్రినే నెట్టేశారు, మనదేముందిలే, మన ఇంటికి ఇది ఒక పని మనిషి, మనకి కావాల్సిన పనులు చేస్తే చాలు, మేము మనుషులమేనండి ఆడపిల్లలు, మాకు అందరికీ చేసి పెట్టాలి, అందరితో కలిసి ఉండాలి అని అనిపిస్తుంది. కలవనీయకుండా అడ్డుగోడలు కట్టడం, ఉన్నవి లేనివి చెప్పడం, అవన్నీ కరెక్ట్ కాదండి. అలా చేయడం వల్ల ఆ అమ్మాయిని బాధ పెట్టడం తప్పితే అందులో మీకు ఒరిగేది ఏం లేదు, 1 రూపాయి వచ్చేది కూడా లేదు. అదొక సెల్ఫ్ ఈగో అనుకుంటా నాకు తెలిసినంతవరకు. అలా ఆ అమ్మాయిని తొక్కేసి ఆ అమ్మాయిని మెంటల్ హెరాస్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. అందరినీ వదిలేసుకొని వచ్చింది కాబట్టి తనని కేర్ఫుల్గా చూసుకుంటే మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది, తను కూడా హ్యాపీగా ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ అనేది ఇవ్వకూడదండి, ముఖ్యంగా లేడీస్కి. ఎంత హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అండి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కంపల్సరీ ఉండాలండి. ఒకళ్ళకు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు తనకు కావాల్సిన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకునేలాగా మాత్రం ఏ ఆడపిల్ల ఉండకూడదండి. ఫైనల్గా అన్నీ కట్ చేశాను. ఆలు కట్ చేశాను, మిర్చి, టమాటో, ఆనియన్ కూడా కట్ చేశాను. ఇప్పుడు ఎగ్ చూడండి, ఇట్లా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుందాము ఎగ్కి. అట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట కర్రీ టేస్ట్. రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కర్రీ స్టార్ట్ చేసేద్దాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ నేను ఎగ్స్ ఫ్రై చేస్తానండి. ఎగ్స్ కొంచెం పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేద్దాం. ఎగ్స్ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందని నేను అలా ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను. మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం బాగుంటుంది, ఇలా చేసుకుంటే హార్డ్ అవుతాయి టేస్ట్ వరకు. కొంచెం తాలింపు వేసానండి. ఇది శనగ నూనె అవడం వల్ల పైగా ఎగ్స్ని నేను ఫ్రై చేశాను కదా, ఆ ఎల్లో పడి అలా నురగొచ్చింది ఆయిల్లో. అదేం కాదండి, అదే ఆయిల్లో మళ్ళీ కర్రీ చేసేసుకోవచ్చు. ఇప్పుడే కదా వేసింది, ఫ్రెష్ ఆయిలే. ఓకే, ఆనియన్స్ మిర్చి కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి. కొంచెం ఇందులో కరివేపాకు, అల్లం పేస్ట్ కూడా వేద్దాము. కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేద్దాము. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు లైట్గా 1-2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం టమాటోస్ వేద్దాము. హస్బెండ్ ఎంత సపోర్ట్ చేసినా కూడా అత్తమామ కూడా సపోర్ట్ చేయాలండి సొసైటీలో. అత్తమామ ఒక రూట్లో ఉండి హస్బెండ్ ఒక రూట్లో ఉంటే ఆ లేడీస్ కష్టాలు వేరుగా ఉంటాయిలేండి. టమాటోస్ కూడా వేసాను, టమాటోస్ కూడా ఫ్రై చేద్దాము. ఒక 5 ఆర్ 10 మినిట్స్
10 మినిట్స్ కూడా పట్టదులేండి, 5 మినిట్స్లో టమాటోస్ కూడా ఫ్రై అయిపోతాయి. షార్ట్ కోసమని నేను వీడియోని ఇలా మార్చి తీసానండి, మళ్ళీ వర్టికల్గా తీయడం మర్చిపోయాను. ఇంకా అవే యాడ్ చేశాను క్లిప్స్. కొంచెం కారం, 1 స్పూన్ కారమును 1 స్పూన్ సాల్ట్ వేసేసాను. కొంచెం వాటర్ పోసాను, వాటర్ పోసి మూత పెట్టి ఇంకా కుక్ చేయడమే. 5 ఆర్ 10 మినిట్స్ కుక్ అయిపోతే సరిపోతుంది. ఆలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. మ్యాక్సిమం 15 మినిట్స్ కర్రీ అన్నీ ఉడకబెట్టుకొని ఉంటే. ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేశానండి, ఎగ్స్ కూడా యాడ్ చేసి ఇంకో 2 మినిట్స్ కుక్ చేశాను. సరిపోయిందండి, అయిపోయింది, కర్రీ అయిపోయింది. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.